10 new headlines. సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి సీఎం జగన్ విరాళం. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఓటీఎస్ ను రద్దు చేయాలంటూ టీడీపీ నేతల పాదయాత్ర. దేశీయ మార్కెట్లో పర్యాటక రంగాలకు ప్రాచుర్యం కల్పించే విధంగా ఒడిశా ప్రచారాలు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారుల ఆందోళన. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకట్రెడ్డి, వేఎస్ఎం సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు మర్యాద పూర్వకంగా కలిసి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి వెంకటాచారు, ప్లేస్మెంట్ ఆఫీసర్ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓటీఎస్ రద్దు చేయాలంటూ నిరసన పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధిష్టాన పిలుపు మేరకు ఈ రోజు ముమ్మిడివారం టీటీఆర్ కళ్యాణ మండపం వద్ద నుండి కాశీవారి తూము సెంటర్ వరకు 216 జాతీయ రహదారిపై సుమారు 3 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహానికి మినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముమ్మిడివారం మాజీ ఎమ్మెల్యే దాట సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆటవిక పాలన కొనసాగిస్తున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి తన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 65వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాలయాపన చేసి జగన్ రెడ్డి కొంత సొంత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఓటీఎస్ విధానాన్ని మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1983లో పేదవాడి ఇంటి కళ సొంతం అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంటి పట్టా పథకం ఇల్లు పథకం కూడా పెట్టి ఆ రోజు నుంచి కూడా ఇచ్చిన సుమారు 80 లక్షల ఇళ్లకి ఈ రోజు 8,000 కోట్లు వసూలు చేయడానికి మరి గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థని మరి పంచాయతీ సెక్రటరీలు వీఆర్ఓలతో ఎంతో ప్రెజర్ చేసి పేదలైన బడుగు బలహీన వర్గాల అందరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేయాలనే ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో ఈ రోజు అంబేద్కర్ గారికి ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో మన హెడ్ క్వార్టర్ లో మరి పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సుమారు 2 కిలోమీటర్ల ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రెడీ అయ్యాం. దేశీయ మార్కెట్లలో ట్రావెల్, పర్యాటకం, ఆతిథ్య రంగాలకు ఊహాత్మకమైన ప్రాచుర్యం కల్పించే లక్ష్యంగా ఒడిశా ప్రత్యేకమైన ప్రచారాలు చేపట్టిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి దుర్గా ప్రసాద్ మహాపాత్ర తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేవలం సరిహద్దులు పంచుకోవడమే కాక రెండు రాష్ట్రాలలో లోతుగా పాతుకుపోయిన సంస్కృతులను కూడా పంచుకుంటున్నాయని అన్నారు. ఈ రోడ్ షో ప్రదర్శన ద్వారా ఒడిశా पर्यटक शाखा विविध रकाल रोड ट्रिप लोनु प्रोत्साहित तो नहीं अन्नारो. आज जो यहाँ विशाखापट्टनम में रोड शो हुआ, इसमें हमारी राज्य उड़ीसा में जो इम्पोर्टेंट टूरिस्ट डेस्टिनेशन है उसको हमने हाईलाइट किया. उसके बारे में जो भी पोटेंशियल्स है सारे लोगों को बताने की हमने कोशिश की, ताकि हमारे जो नेबरिंग स्टेट है आंध्र प्रदेश या अदर स्टेट्स, वहाँ से विजिटर्स टूरिस्ट हमारे स्टेट को जो इम्पोर्टेंट टूरिस्ट डेस्टिनेशन से यहाँ विजिट करें तो उसका आनंद लें. इसके साथ हमारा जो इको रिट्रीट, एक लग्जरियस टेंटिंग अकोमोडेशन इवेंट
जो 15 दिसंबर से शुरू हो रहा है ना, इसके लिए हमारा 7 लोकेशंस पे हमारे स्टेट पे हो रहा है। तो इसके लिए कैसा अरेंजमेंट हमने किया है, कैसा फूड होगा, कैसा सेफ्टी सिक्योरिटी होगा, कैसे आप लोग जाओगे, कितना डिस्टेंस है, वहाँ क्या क्या एक्टिविटीज़ होगा, आपको कैसे बहुत मज़ा मिलेगा, ये सारी चीज़ें हमने एक्सप्लेन किए ताकि हमारे नेबरिंग स्टेट और अदर स्टेट से ज़्यादा लोग आए, इसका मजा ले। थैंक यू। ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెవెన్యూ అధికారులు ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రంపచోడవరం డివిజన్ కార్యదర్శి ఫైజా బాషా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్పీ అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు డిఏ విడుదల అంశాలపై రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం చేపడుతూ 3 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. డిపిఎస్ రద్దు చేయాలి, డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి. అసోసియేషన్ తరపు నుంచి నేను సెక్రటరీని మాట్లాడుతున్నానండి. మాకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన పిఆర్సి కానీ, అలాగే సిపిఎస్ రద్దు కానీ, సిపిఎస్ రద్దు చేయవలసింది, అలాగే డిఏ బకాయిలు చెల్లించాలని మేము మా జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీన్ని వెంటనే అమలు చేయాలని, అమలు చేసే వరకు 7, 8, 9, 10 తారీఖు మేము 3 రోజులు నిరసన వ్యక్తం చేస్తాం. ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం నుంచి వీఆర్ఓల తరపునే మాట్లాడుతున్నామండి. మాకు రావాల్సినటువంటి డిఏలు వెంటనే మాకు అమలు చేయాలని కోరుతున్నామండి. అలాగే మాకు రావాల్సినటువంటి పిఆర్సీ కూడా వెంటనే మాకు ఇవ్వాలని కోరుతున్నామండి. తర్వాత వీఆర్ఓస్కి బయోమెట్రిక్ కూడా కొంచెం తొలగించాలని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏజెన్సీలో 5-6 విలేజ్లు ఉంటున్నాయి. ఆ విలేజ్లకు వెళ్ళడానికి మాకు సచివాలయం 7 గంటలకి తెరవట్లేదండి. మేము 7 గంటలకు ఫీల్డ్ వర్క్ చేయవలసి ఉంటుందండి. అందువల్ల మాకు బయోమెట్రిక్ మేము వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. సాయంకాలం మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి సచివాలయంకి వచ్చేసరికి 10 గంటలకి వాళ్ళు 5 గంటలకి వెళ్ళి సచివాలయం మూసేసి వెళ్ళిపోతున్నారని మాకు. తర్వాత బయోమెట్రిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత మాకు రావాల్సినటువంటి డిఏ, తర్వాత మాకు రావాల్సినటువంటి పిఆర్సి అన్నీ కూడా మాకు రావాల్సినవి కోరుతున్నాము. తర్వాత మాకు సీనియర్ అసిస్టెంటు ఉద్యోగాలు భర్తీ, ప్రమోషన్లు భర్తీ చేయాలని కోరుతున్నాం. జవాన్ తుఫాన్ కారణంగా జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పవరం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో దాసరి క్రాంతి భవన్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ స్థాయిలో రైతులు చేసిన పోరాటాలకు కేంద్ర ప్రభుత్వం తలొక్కి రైతు వ్యతిరేక చట్టాలను రద్దుకు నిర్ణయం తీసుకుని రైతులకు క్షమాపణ చెప్పిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చాపర సుందర్లాల్, సిపిఐ నాయకులు బొడితి అప్పలనాయుడు, పట్టా ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. యావత్ రైతు లోకానికి క్షమాపణ చెప్తారు, కానీ రైతులకి 2022 నాటికి రెట్టింపు లాభాన్ని అందిస్తాము అని చెప్పినటువంటి ప్రధానమంత్రి కనీస మద్దతు ధరకి గ్యారంటీ ఇచ్చే చట్టాన్ని తీసుకొస్తాననే మాట చెప్పలేకపోతున్నాడు. కనీస మద్దతు ధర చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోరు మోగబోతుంది. ఆ కనీస మద్దతు ధర చట్టం తీసుకురాకుండా రైతుకు రెట్టింపు ప్రయోజనాలు కల్పిస్తామనేది మోసపూరితమైన మాట తప్ప మరొకటి కాదు. అలాగే విద్యుత్ మీటర్లకి సంబంధించి ప్రధానంగా మన జిల్లాలో ఏదైతే గత 2-3 సార్లుగా వచ్చిన తుఫానులతో భారీ ఎత్తున పెద్ద ఎత్తున వ్యవసాయ నష్టం ఉన్నది. జిల్లాలో గతంలో పత్తి కానీ
ఐడెంటిటీ కార్డు షరతు కానీ చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మొన్న వచ్చిన తుఫాన్ వల్ల ఏదైతే పోసి కోత అయిందో అదంతా కూడా నీటిలో తడిసి ధాన్యం పొందవడం అన్నది చూసాం. ఈ విధంగా జిల్లాలో చాలా తీవ్రమైన నష్టాన్ని తలపడవలసి వచ్చింది. ఎస్పీఓలకు 8 నెలల జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా చెక్ పోస్ట్ యందు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు 8 నెలలుగా బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు కోరారు. సోమవారం నాడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్ లో వినతి పత్రం అందించారు. రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ రవాణా అరికట్టుటకు ప్రభుత్వం 2020లో చెక్ పోస్టుల వద్ద ఎస్పీఓలుగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులను నియమించిందని, అయితే వీరికి గత 8 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కావున వారికి సకాలంలో జీతాలు చెల్లించి యూనిఫామ్ గుర్తింపు కార్డులు పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు డి హరిప్రసాద్, జి కృష్ణ, మిత్తన మోహన్ రావు, ఎస్ అప్పలసూరి, జి తిరుపతిరావు, సిహెచ్ భాస్కర్ రావు, ఎం ధర్మారావు, ఆర్ తిరుపతిరావు, నమ్మాల గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. సభ్యులకి అందరికీ నా నమస్కారం సార్. నా పేరు డి హరిప్రసాద్, నేను ఎస్పో యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సార్. సార్, ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి రావడానికి కారణం మాకు గత 8 నెలలుగా శాలరీలు లేవు, తర్వాత మాకు ఒక ఐడి కార్డు లేదు, అండ్ మాకు ఒక డ్రెస్ కోడ్ లేదు. అయితే మాకు లాస్ట్ 2019 నవంబర్ డిసెంబర్లో ఎస్పీ అమ్మిరెడ్డి గారు మాకు నియమించడం జరిగింది సార్. సో అక్కడ నుంచి మేము 2 సంవత్సరాలుగా మేము ఎస్సీబీ అండర్లో పనిచేస్తున్నాం. అయితే మాకు 8 నెలలుగా జీతాలు లేని కారణంగా మేము ఆల్రెడీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారిని, ఎస్పీ అమిత్ బద్దార్ గారిని, అండ్ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం సార్. మా ప్రాబ్లం మేము విన్నవించుకున్నాం సార్ చేత. 8 మంత్స్ 8 నెలల నుంచి శాలరీ లేవు, అదే మేము సార్కి చెప్పాం. సార్ కూడా సానుకూలంగా స్పందించారు సార్. మేము కూడా అంటే మీ మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మీ దగ్గర మేము మాట్లాడుతున్నాం సార్. ఎస్పీఓ జి కృష్ణ, కంచిలి ఏపీఎస్ సార్. అయితే మాకు 8 నెలల నుండి పేమెంట్ లేదు సార్. అయితే యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ 50 కిలోమీటర్స్ మినిమం అప్ అండ్ డౌన్ అవుతున్నాం సార్, అది మెయిన్ ప్రాబ్లం. తర్వాత యూనిఫామ్ లేదు, ఐ కార్డు లేదు, గుర్తింపు అనేది లేదు సార్. మెయిన్ మన వైఎస్ఆర్ జగన్ గారు మాజీ సైనికుల మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు ఒక గుర్తింపు చేశారు, ఒక డ్యూటీ ఇచ్చారు సరిహద్దుల్లోని. ఆ సరిహద్దుల్లోనే రాత్రులు పగలు ఎండానిక వానానిక మేము డ్యూటీలు చేస్తున్నాం. కొన్ని నెలల నుండి సక్రమంగా పేమెంట్ దొరికాయి. ఇప్పుడు నవంబర్ వరకు మాకు 8 మంత్స్ పేమెంట్ లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ దీనికి ఆదుకోవాలనుకుని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అంతమంది కొంచెం కలిసాం సార్. మీడియా గారికి కూడా మా రిక్వెస్ట్ సార్, అది అనమాట. ఎస్పీఓగా మిత్ర మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను. మేము గత 2 సంవత్సరాలుగా మేము ఈ విధులు నిర్వహిస్తున్నాము ఎస్పీఓస్గా, మా మిత్రులు చెప్పారు. అదేవిధంగా మాకు జీతాలు లేక చాలా సమస్యలకి మేము ఎదుర్కొంటున్నాము. రూపాయలు మాకు నిర్ణయించారు, నెలకి 15,000 రూపాయలు ఇస్తామని మాకు నిర్ణయించారు. అవి సరైన టైంకి మాకు అందడం లేదు. ఇది చాలా మాకు సమస్యలకు తలెత్తింది. ఇది దీని జీతాలు లేకపోవడం వల్ల ఈ కరోనా టైంలో కూడా మేము చాలా ఇబ్బందులు పడి డ్యూటీలు నిర్వహించాము. మేము ఎప్పుడు డ్యూటీని బహిష్కరించాము, డ్యూటీలు చేస్తూ ఉన్నాము. కానీ మాకు సమయానికి ఈ మాకు ఈ జీతాలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం మాకు గత నెల. జిల్లా రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎం వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈయన నూజివేడు సర్కిల్ నుండి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈయన నేరుగా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Thank you.
విద్యావాన్ లభతే జ్ఞానం భగవద్గీతలోని సారాంశాన్ని నమ్మి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే ఆయన ధ్యేయం. ఆయన ఆశయం పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఒక చిన్న పల్లెటూరు అయినాపురం గ్రామంలో కాశీ బాలకృష్ణ అనే వ్యక్తి ఆ రోజులలో అనేక వ్యయ ప్రయాసల కూర్చి సాంకేతిక విద్యను అభ్యసించి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్నతమైన పదవిని అలంకరించారు. ఈయన భారతదేశ అనుపితాంహుడు, భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తో పనిచేశారు. తాను పుట్టి పెరిగిన ఊరికి మంచి చేయాలనే సత్సంకల్పంతో అయినాపురం గ్రామంలో కేబీకే స్టడీ సర్కిల్ గత 6 నెలల క్రితం ప్రారంభించారు. అప్పట్లో 6 గురుతో మొదలైన ఆయన ప్రయాణం నేడు 120 మందితో దూసుకు వెళ్తుంది. ఈ స్టడీ సర్కిల్ లో అన్ని ఉచితం. నా పేరు మోక రామారావు అండి, సర్పంచ్ ఫ్రమ్ అయినాపురం. ఇక్కడ కేబీకే స్టడీ సర్కిల్ అనేది అయినాపురంలో పల్లిపాలెంలో మా మిత్రుడు కాశీ బాలకృష్ణ, మరి డిఆర్డిఏలో పనిచేసి అబ్దుల్ కలాం గారితో మంచి అనుభవంతో మరి ఊరికి వచ్చి సొంతూరుకి వచ్చి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మొట్టమొదటగా 6 గురితోటి ఇది మొదలైంది. దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 6వ యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. 120 మంది స్టూడెంట్స్ ఇప్పటికీ ఇందులో బాగా చదువుతున్నారండి. ఆయన చేసేది ఏంటంటే ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్నాక్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి అవసరమైన ఏదైనా సరే ఆయన సొంత డబ్బులతో పెట్టి ఎక్కడ ఇన్స్టిట్యూట్ని ఆయన సొంతంగా ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా ఎవరైనా స్పాన్సర్స్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసి ఆయన సొంతంగా ఇన్స్టిట్యూట్ నడపడం జరుగుతుంది. ఫస్ట్ కాంపిటీషన్స్ అనుకుంటే జరుగుతుంది. అప్పుడు నేను వాళ్ళ దగ్గర స్టూడెంట్ని కాదు, వాళ్ళగా చూడడానికి వచ్చాను. అంటే కాంపిటీషన్స్ అంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు, నేను ఎప్పుడైతే చూడలేదు. అప్పుడు చూసాను మరి చాలా మంది స్టూడెంట్స్ టేబుల్ మీద కూర్చుని, అంటే అక్కడ సైంటిస్టులు క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్ చేయడం, అంటే నేనే బాగా చదువుతున్నాను అని అనుకున్న మైండ్ సెట్ నాది. అయ్యో ఇంత బాగా చదువుకుంటారా నాకు తెలీదు. నా లక్కీగా అయితే అడ్మిషన్ సారే ఇచ్చారు. తర్వాత నుంచి నేను ఇంకా బాగా చదువుకోవడం మొదలుపెట్టాను. డైలీ రావడం, ఇంకా మా మ్యాథ్స్ లో వీక్ ఉండే అన్ని సార్ చెప్పడం, అంటే స్పీచెస్ ఇవ్వడం అంటే నాకైతే చాలా భయం. స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది నాకైతే, అది సార్ వల్లే పోయింది. అలాగే నేనైతే అసలు అంబిషన్ అంటూ ఎదురు ఫస్ట్ నేను టీచర్ అవ్వాలి, నలుగురికి చెప్పాలి అనుకునేదాన్ని. కానీ సార్ ఒక గోల్ ఉండాలని చెప్పి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఇచ్చేవారు. అప్పుడు నేను ఇంజనీర్ అవ్వాలని ఏంగా పెట్టుకున్నాను. అలాగే నాకు ఏం పెట్టుకున్నట్టే వచ్చింది. నేను ఎక్కడైతే మాట్లాడుతుంది సార్కి 4th ఇయర్ లో కాస్తారు, నేను 3rd ఇయర్ లోనే పక్కగా 5 కంపెనీస్ లో సేర్తాను సార్. థ్యాంక్ యూ అండి, ఇంకా ఎక్కడైతే మాట్లాడలేకపోయినా నాకు హెల్ప్ బాగోలేదు, అది సహకరించలేదు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు ఫైనాన్షియల్ గా కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. అలా హెల్ప్ మన రిలేటివ్స్ కూడా చేయరు. నిజంగా మా డిఫెన్స్ సైంటిస్టులు తీసుకొచ్చి ఎడ్యుకేషనల్ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేసి వారికి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ విజేతలందరికీ కూడా సైంటిస్టుల చేత మనకు ప్రైజెస్ ఇప్పించడం జరుగుతుంది. రాత్రి కూడా ఇక్కడే పడుకుంటారు జన ఎవరు, నైట్ స్టడీస్ కూడా ఉందండి. మగపిల్లలు ఇక్కడే ఉంటారు, రాత్రి 10:30 వరకు చదివించడము, మరలా ఉదయం లేపి 4 గంటలకి లేపి వాళ్ళకి ఫ్రెష్ అయిన తర్వాత రిఫ్రెష్మెంట్ దగ్గర నుంచి అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఇక్కడే చదివించడం జరుగుతుంది. అలాగా ఇంతవరకు 6 తోటి మొదలైన మా ఇన్స్టిట్యూట్ ఈరోజు 120 మంది పిల్లలతోటి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామండి. అదేవిధంగా ఈ సంవత్సరం 6th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఏవైతే చేస్తున్నామో దీంట్లో ముఖ్యంగా ఫెలిసిటేషన్ చేసింది ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ని ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా బయటకు వెళ్తుందండి. అదన్నీ కూడా 100% ఫైనాన్షియల్ సపోర్టు అన్నీ కూడా నేనే ఇచ్చాను, వాళ్ళకి ట్రైనింగ్ కూడా నేనే ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు రిటైర్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో కానీ లేకపోతే ఎవ్రీ మంత్ నాకు వచ్చే పెన్షన్ కానీ మొత్తం అంతా ఈ పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాను. ఒక ఆశయంతో ముందుకెళ్ళాలని నా ఉద్దేశంతో నేను వెళుతున్నానండి. పే బ్యాక్ టు ద సొసైటీ, అంబేద్కర్ రైట్గా పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను. ఇంకా మన వాళ్ళు కాదు, వాళ్ళే పెద్ద దోపులు, వాళ్ళే ఇది ఇంకా మన వాళ్ళే ప్రైడ్ స్టూడెంట్, మనం ఇంకా పనికిరావని చెప్పి మీరు అనుకోవద్దు. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కటి కూడా
ఇది ఐదవ కోచింగ్లో ఆరో కోచింగ్ అవుతుంది. దానివల్ల మీరేమి మీరేమి భయపడి వెళ్ళిపోద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత నేను కనుక్కుంటే అదే నిజమే. వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి అదే ఇన్స్టిట్యూట్లో ఉంటున్నారు. నాకు అది నేను గ్రహించకపోతే ఆ రోజు ఆయన వచ్చి ఫ్యాకల్టీ నాకు చెప్పకపోతే ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను తర్వాత రోజు తగ్గుకుని అబ్బాయి ఇంక మన వాళ్ళు కాదని చెప్పి వచ్చేసేవాడు ఆ చెప్పకపోతే. అందుకనే ఎప్పుడు గురువు స్థానంలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మన మంచి కోసమే గడి చేస్తారు. సభవరం ఆగమ శాస్త్ర పండితులు స్వయంపకల వెంకటనారాయణ ఏకైక కుమారుడు విశ్వదీప్ 4వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ వి సత్యగంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతున్న సత్యగంగరాజు అన్ని వర్గాల సహాయ సహకారాలు అందించాలని అలానే విశ్వదీప్ ఆత్మకు పరిపూర్ణమైన శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పి శ్రీనివాసరావు, చైతన్య, టి తారకేశ్వరరావు, ఎస్ చిట్టమ్మ, జి రమేష్, ఆర్ మౌనిక, విజయ్, కెర్రీలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు మానవ సేవే మాధవ సేవ. మనం మాధవుడిని చూడాలి అంటే మానవుడిని ప్రేమించి వాళ్ళని సాయం చేసినట్టయితే అదే ఆ దైవ సన్నిధికి మార్గం చూపిస్తుంది. సో ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులైన మహిళలకు ముఖ్యంగా శీతాకాలం వస్తుంది. ఈ శీతాకాలం సమయంలో మేము చాలా సందర్భాల్లో చూస్తుంటాం, బస్ స్టాండ్స్ కానీ లేదంటే రైల్వే స్టేషన్స్ కానీ ఊరు చివరిలో కానీ వృద్ధులైన ఆర్ఫాన్స్ అనాథులు మహిళలు ఇటువంటి వాళ్ళందరినీ ఎన్నుకొని వారి యొక్క బాధలను ముందుగా గుర్తించి శీతాకాలం వస్తున్న సందర్భంలో ఈ దుప్పట్లను పంపుతున్నటువంటి చాలా ప్రశంసించేటువంటి విషయం ఇది. అలాగే సాయం చేసే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద మనం 100 సార్లు ప్రార్థించే కంటే మంచి జరగాలి మంచి జరగాలి ప్రార్థించే కంటే మనకు చేతనైనటువంటి ఏ కొంత సాయం చేసినా చాలా ఎక్కువ పుణ్యమైనటువంటి నిర్వహిస్తున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని నేను ఈ సభాముఖంగా అభినందించుకున్నాను. నేను ఈ బ్రాంచ్కి 1వ తారీఖున వచ్చాను. అప్పటి నుంచి నేను చూస్తున్నాను కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళకి ఫండ్స్ లేకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెడుతూ స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మహిళలకు అక్కచెల్లెలకు వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా అలవాటు చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా తయారు చేస్తున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్కి ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సేవల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. స్టార్టింగే ఇలాగే వృద్ధులకి దుప్పట్లు పంచిపెట్టాను నాతో ఎక్కడ అది నక్కవాణి పనులు. తర్వాత చూస్తే కరోనా టైంలో లారీ వాళ్ళకి అందరికీ ఇచ్చగలందరికీ కూడా వీళ్ళు దగ్గరికి వెళ్ళి మరి ఇచ్చేవారండి ఫుడ్ ఉందా ఉందా లేదనేసి. అప్పుడు ఆ ఫొటోస్ చూస్తే నాకు మనసు చలించిపోయింది. పిలిచి అడిగాను, బ్రదర్ నీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, అంత మోటివేషన్ ఎక్కడ వస్తుంది అనేసి. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎన్ని కోట్లు ఉన్నా సరే 10 పైసలు తక్కువకి ఇవ్వడానికి చెయ్యి రావాలి చాలామందికి. సొంత ఆస్తులు నమ్ముకొని తన మదర్ కోసం సేవ చేయాలన్న దృక్పథంతో ఎంతో ఎక్స్ప్రెసివ్ వచ్చి ఈ ట్రస్ట్ని రన్ చేస్తున్నారు. ఇలాంటి మంచి వ్యక్తికి మనందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. సో అందరూ ఒకసారి ఆయన కోసం క్లాప్స్ కొట్టాలి సార్. మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అధికారుల నుంచి కానీ అనధికారుల నుంచి కానీ మంచి సపోర్ట్ మీకు లభిస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ పెద్దలు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ఇటువంటి శుభ కార్యక్రమం ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం కూడా సంతోషం. ఈ విధంగా నా కుమారుడికి ఆత్మకి శాంతి కలగాలని మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చెప్పేది ఒకటే, గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అన్నారు పెద్దలు. అంటే గోవుని బ్రాహ్మణ్ణి కూడా ఎంత పూజిస్తే అంత శుభం జరుగుతుంది అని దీని అర్థం. అటువంటిది ఒక బ్రాహ్మణ కుటుంబం మీద కొంతమంది దుర్మార్గులు కక్షగట్టి ఏకైక కుమారుణ్ణి ఇలాగ హింసించి హతమార్చడం అనేది మరి భగవంతుడు వారికి ఎలాంటి శిక్ష వేస్తాడో కూడా మనం నూటండి అనకూడదు. అందువల్ల గోవుని హింసించినా బ్రాహ్మణ్ణి హింసించినా అనేకమైన నరక బాధలు వస్తాయనేసి శాస్త్రాలు పురాణాలు అభివర్ణిస్తూ ఉంటాయి. ఈయన మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి మరి వాళ్ళు ఎలాంటి శిక్ష అనుభవిస్తారో మనం కళ్ళముందు చూడాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి సమక్షంలోని సెలవు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లాలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఉన్నతి హాస్పిటల్ ఉన్నతంగా ఎదగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని శ్రీకాకుళం శర్మాద్వారం రోడ్డులో మంగళవారం ఉన్నతి హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర మల్టీ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రజలు గతంలో విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, కానీ నేడు ఉన్నతి హాస్పిటల్ జిల్లాలోని అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇంకొక హాస్పిటల్ నేడు శ్రీకాకుళంలో ప్రారంభించడం జరిగింది. చాలా శుభ పరిణామం. ప్రపంచం దేశం మొన్ననే ఒక విపత్తు, కరోనా అనే విపత్తు ఎదుర్కొన్నాం. అలాంటి విపత్తులు సంభవించిన సందర్భంలో ఇంకా అవసరమైనటువంటి హాస్పిటల్స్ లేవు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి అని మనందరిలో కలిగింది, రుజువైంది కూడా. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో శ్రీకాకుళం అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లతో ఒక హాస్పిటల్ ఈవేళ ప్రారంభం నా చేతుల మీదుగా నోచుకోవడం శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శుభ పరిణామం అని. సో వైద్యం ప్రజల్లో పెరిగినటువంటి చైతన్యం, వైద్యం చేయించుకున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ, ఆ పెరుగుతున్నటువంటి రోగుల సంఖ్యకు తగ్గ హాస్పిటల్స్ రావడం చాలా అవసరం. తర్వాత హాస్పిటల్స్ మధ్యన పోటీ కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్కి దారితీస్తుందని కూడా నేను నమ్ము. ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండే శ్రీకాకుళం, రిమ్స్ రావడం, కిమ్స్ రావడం, ఇక్కడ శ్రీధర్ హాస్పిటల్ రావడం, ఇప్పుడు ఈ ఉన్నతి రావడం, శంకర్ ఫౌండేషన్ వాళ్ళ హాస్పిటల్ రావడం, ఇలా అనేక హాస్పిటల్ రావడం వలన ఇప్పుడు అనేక మంది సూపర్ స్పెషాలిటీ డిసిప్లైన్స్ అన్నీ అందుబాటులోకి జిల్లాకు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో అధునాతన సౌకర్యాలతో మేము మా టీం అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నందుకు మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. వైద్యో నారాయణో హరి అన్న పదానికి అర్థం తీసుకునే వచ్చే విధంగా అనేక హాస్పిటల్కి ధీటుగా అధునాతన సౌకర్యములతో తక్కువ ఫీజులతో అత్యున్నత వైద్య బృందంచే మేము ఈరోజు ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది చాలా శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. ఇప్పటికే నేను అనేక సంస్థల్లో నా వంతు సేవలు నేను అందిస్తున్నాను. శ్రీకాకుళం సెంట్రల్ లయన్స్ క్లబ్కి నేను అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాను. అలాగే నేను సుమారు 10 ఆర్గనైజేషన్స్లో నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా ఉన్నతి హాస్పిటల్ అనే నామకరణం మా అందరి బృందంతో మేము చేయడం అనేది జరిగింది. ఆ పేరును కూడా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క అమూల్యమైన సందేశాలను ఇస్తూ వాళ్ళు కూడా చాలా బాగుందనే క్రమంలో మాకు ఇప్పటికే వాళ్ళ తాలూకా ప్రతిస్పందన తెలియజేసుకున్నారు. ఇక్కడ మాకు చాలామంది ప్రజా ప్రతినిధులు కానివ్వండి, ఈ స్థానికులు కానివ్వండి, అలాగే వైద్య బృందం కానివ్వండి, శ్రీకాకుళం జిల్లాలో పట్టణం ఉండే ప్రతి వైద్య బృందం కూడా మాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ అనేకమైన ఇప్పటికే అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడా దాని క్రమంలో మేము వెళ్లకుండా దాని మనకి ఏది కూడా పోటీ కాదు, మిత్ర భావంతో మేము ముందుకు వెళ్తామని. మేము వైద్యం అంటే
ఈ విధంగా ఈ సరసమైన ధరలకు కూడా వైద్యం అనేది లభిస్తుందనే పదానికి అర్థాన్ని ఇస్తామని ప్రతి ఒక్కరి తెలియజేసుకుంటూ టెక్కలి స్థానిక ఆది ఆంధ్ర వీధిలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి సమరసత సేవా ఫౌండేషన్ వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ అంబేద్కర్ దేశం గర్వించదగ్గ విద్యావేత్త అని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఘనత అంబేద్కర్కే దక్కిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరాడ రామప్రసాద్, మామిడి రాము, తోట చంద్రశేఖర్, ఉమా మహేశ్వరరావు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ టెక్కల దేవుని తరఫున అంబేద్కర్ విగ్రహానికి ఆది ఆంధ్ర వీధి టెక్కల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదవందనం చేయడం అయింది. ఈ సందర్భంగా భారత ప్రజలుగా భారతీయుడిగా అంబేద్కర్ వారసుడిగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు మనం నమ్మిస్తున్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన మనం ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలతో తిరగలుగుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ అంబేద్కర్ జోహార్ తెలియజే అంబేద్కర్ జోహార్ అందరి తరఫున మా సమరసత సేవా ఫౌండేషన్ తరఫున అంబేద్కర్ గారికి జోహార్ తెలియజేస్తున్నాం. జై భీమ్. జిల్లా కొత్తపేట ఓటీఎస్ పథకం కింద రాష్ట్రంలో పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో పేదలందరికీ ఉచితంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తుందని టీడీపీ నాయకులు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో పేదల నుంచి డబ్బు గుంజడానికి ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. ఖజానా నింపుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి రుణబకాయిలు వసూలు చేస్తూ తనకు సంబంధం లేని ఇళ్లకు జగనన్న శాశ్వత అని పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 65వ వర్ధంతి సందర్భంగా వారికి ఈనాటి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన స్వాతంత్రం లభించి 7-8 దశాబ్దాలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు కూడా ప్రభుత్వాల పరిపాలనలో ప్రజల యొక్క స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండడం దురదృష్టకరం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగాన్ని అందిస్తూ రాజ్యాంగంలో మరి ప్రభుత్వాలు ఏర్పడినా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కుని కల్పించడం జరిగింది. ఆనాడు ఆయన అందించిన రాజ్యాంగమే నేటికి కూడా ప్రజలందరికీ మార్గదర్శకంగా ప్రభుత్వాలన్నీ కూడా రాజ్యాంగం నీడలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కానీ ఎక్కడైతే ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయట్లేదో అక్కడ విఫలమవుతూ ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆనాడు ఎన్నో ఆలోచించి ఆయన రాజ్యాంగాన్ని అందించారు. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ ఈ యొక్క దేశానికి ఒక మార్గాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మార్గం ఇప్పటికీ మరి ఆచరణీయం, మార్గదర్శకం. దానిలో అనేక ప్రభుత్వాలు ఆ విధంగానే పరిపాలించుకుంటూ వచ్చాయి. కానీ ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు జీవించే హక్కుని కాలరాస్తా ఉంది. ప్రజల హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలని, రాజ్యాంగం ఏదైతే ప్రజల హక్కులు ఇచ్చిందో హక్కులు కాపాడవలసిన ప్రభుత్వమే ప్రజల హక్కుల్ని దిగమింగేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టుపోతూ ఉన్నాయి. ఆఖరి కోర్టులు కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అంటే లెక్కలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈనాడు పేద ప్రజలకు ఏనాడు 1983 నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా మొదలెట్టినటువంటి పక్కా గృహ నిర్మాణం నేటి వరకు కూడా 50 లక్షల పైబడి ప్రధాని పక్కా ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే వివిధ ముఖ్యమంత్రుల కాలంలో వాళ్ళెవరు కూడా పేదలు చేసిన కార్యక్రమాన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే విధంగా ఎవరు ఆలోచన చేయలేదు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఓటీఎస్ ను రద్దు చేయాలంటూ టీడీపీ నేత
పాదయాత్ర. దేశీయ మార్కెట్లో పర్యాటక రంగాలకు ప్రాచుర్యం కల్పించే విధంగా ఒడిశా ప్రచారాలు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారుల ఆందోళన.